మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. అంటే ఆవిడ పాదాలని శచీదేవి కూడా ఇలా నమస్కరిస్తుంది. వాళ్ళ కోరికలు తీరాలంటే వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి ఎడతారు, కల్పవృక్షానికి చెప్తారు, అది చిగురు వేసి పువ్వు పూసి కాయ కాసి పండయి ఇస్తుంది. దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమాహ్నాయదతౌ. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆ బెంగ లేదు. అమ్మా అని ఒక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు, వెంటనే నేనున్నాను రా బిడ్డా అని అమ్మవారు కాపాడుతుంది. మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, ఈ శ్లోకం ఎంత శక్తివంతమో తెలుసా? మీరు తప్పించుకోలేనంత పెద్ద ఉపద్రవం వెంట తరిమేస్తుంటే వెనకాతల ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఈ శ్లోకం జరిగితే చాలు, రక్షిస్తుంది అమ్మవారు, అంత శక్తివంతం. చండీపరదేవత అనుగ్రహం అంటే అలా ఉంటుంది. అందుకే చండి చరణౌ అని చండీపరదేవతని స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారి ఈ శ్లోకంలో. అటువంటి అమ్మవారి పాదాలు పట్టుకుంటే సంస్కారవంతం చేస్తుంది మనస్సు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, ఏమండి ఒకవేళ అసలు కోరికల మీద వ్యామోహం పోక, అసలు వ్యామోహం అనేటటువంటిది పోతే కదండి ధర్మబద్ధం చేసుకుందామన్న కోరిక. ఆయన అలా చెప్తాడు కానండి, ఏడాదికి ఒకసారి వచ్చి ఇవన్నీ అనుభవించడంలో ఎంత సంతోషంగా ఉంటుంది. ఏమిటి ధర్మచట్టం అని పట్టు కూర్చుంటే ఎక్కడ తీరుతాయండి? ఓ చేసే పుణ్యం చేస్తున్నాం కదా, ఇవి నడుస్తాయి అని అంటావేమో. అందుకే అలా నన్ను నేను నిగ్రహించుకోలేకపోతే, ఒకవేళ ధార్మికమైన జీవనం నేను చెయ్యలేకపోతే ఎవరితో చెప్పుకోవాలో తెలుసా విషయం? అమ్మవారితోటే చెప్పుకోవాలి. అమ్మవారితో నేను అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యవారు అని కాదు, పరమేశ్వరుడితో చెప్పుకోవాలి అని. దానికి శరణాగతి అని పేరు. శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీ బలహీనతని భగవంతుడి దగ్గర చెప్పడం. అందుకే మీరు ఎప్పుడైనా శరణాగతి చదవండి, రుక్మిణీదేవి శరణాగతి, తన బలహీనత చెప్తుంది. గజేంద్రమోక్షణం శరణాగతి, తన బలహీనత చెప్తాడు. ఈశ్వర మీరు నాకు మనస్సు ఇచ్చారు, ఇంద్రియాలు ఇచ్చారు, బలం ఇచ్చారు, బుద్ధినిచ్చారు, శాస్త్రం ఇచ్చారు, గురువునిచ్చారు, ధర్మచక్రం దాటి పనులు చెయ్యొద్దన్నారు, కానీ నా మనసు వెంపర్లాడిపోతోంది అక్కర్లేని కోరికలు తీర్చుకోమ్మని. ఈశ్వర నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను, నేను దానికి లొంగిపోతున్నాను, తప్పులు చేస్తున్నాను, మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చెయ్యండి, ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గర చెప్పాలి. అంతేకాని ఆయన దగ్గరికి వెళ్ళి మహానటుడిలా పరమ ఉత్తముళ్ళ నిలబడకూడదు. తప్పు చేస్తే ఈశ్వర నిన్న తప్పు జరిగింది, ఈ తప్పు చేశాను, వేరొకసారి నా జీవితంలో ఇటువంటి తప్పు జరగకుండా నేను ఉద్రేకం పొందకుండా నన్ను కాపాడండి అని నువ్వు చెప్పుకోవాలి. దానికి శరణాగతి అని పేరు. దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో శరణాగతి చేశాడు. రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి వంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. ఏమి సుఖం లేదు అనిపిస్తుంది, మళ్ళీ అదే సుఖం అడుగుతుంది. ఏం పిల్లలు లేదు అనిపిస్తుంది, మళ్ళీ పిల్లల వెంటబడుతుంది. ఏం డబ్బు లేదు అంటుంది, మళ్ళీ డబ్బు కోసం వెంపర్లాడుతుంది. ఇలా వదిలిపెట్టినట్టుంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుంటూ ఉంటుంది. దీన్ని నేను ఆపలేకపోతున్నాను శంకర, మీరు దీన్ని నిగ్రహించండి అన్నాడు. అంటే శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీ బలహీనత మీరు పరమేశ్వరుడికి చెప్పడం. దానికి శరణాగతి అంటారు. అప్పుడు అది రెండో మార్గం. మనమే ధార్మికంగా బతకకపోతే అది భగవంతుడికి చెప్పాలి, అమ్మవారితో చెప్పాలి, వెళ్ళి అమ్మా ఇలా అవుతోంది, నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, తప్పు చేస్తున్నాను, అమ్మా నువ్వు నాకు ధర్మమునందు అనురక్తి అని ఆవిడ దగ్గర ఒప్పుకొని బలహీనత చెప్తే ఆవిడ అనుగ్రహిస్తుంది. మీరు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తారు నాకు తెలుసు, అసలు కామం ఆవిడ ఇవ్వకపోతే దరిద్రం వదిలిపోయిందిగా, అసలు కామం పెట్టడం ఎందుకు ఆవిడే పెట్టబట్టి కదూ ఈ అల్లరంతా వచ్చింది, పెట్టకుండా ఉంటే గొడవ వదిలిపోనుగా. ఆవిడ ఎందుకు పెట్టిందంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనం కోసం ఆవిడ కామాన్ని ఇచ్చింది.
కామము మనసులో పుట్టి అది ధర్మబద్ధమై ప్రహృష్టమైనటువంటి మనసుతో భార్యాభర్తల సంగమం వల్ల తేజోవంతమైన కొడుకు పుడతాడు. వాళ్ళిద్దరి యందు అనురక్తి లేదనుకోండి, అనురక్తి లేకపోతే తేజోవిహీనమైన సంతానం కలుగుతుంది. అనురక్తి చేత తేజోవంతమైన సంతానం కలుగుతుంది. బాలకాండ స్కందోత్పత్తిలో అదే చెప్తారు. కాబట్టి ఇప్పుడు అటువంటి కొడుకు పుడితే పితృరుణం నుంచి విముక్తుడవుతాడు. పితృరుణం నుంచి విముక్తుడు అవ్వాలంటే కామం ఉండాలి, కానీ కామము ధర్మబద్ధము కావాలి. నీ భార్య ఎందుంది, అదేం బంధించదు, అదేం పట్టుకోదు. అదే సీతమ్మ అంటుంది, నివర్తయ మనోమత్త స్వజనై క్రియతాం మనః. నీ వారి ఎందు నీ మనస్సుంచుకో ధర్మం అయిపోయింది. నీ వారి ఎందు మనసుంచుకోకపోతే ప్రమాదానికి కారణమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడెందుకు ఇచ్చింది, పితృరుణం నుంచి విముక్తుడివి కా అని ఇచ్చింది. కానీ అది మన బలహీనతగా మారిపోతే అదే అమ్మవారితో చెప్పాలి. అందుకే బల శరణాగతి ఎంత గొప్పదో తెలుసా అండి. అసలు శరణాగతి శరణాగతి నోటితో చెప్పడం కాదు, శరణాగతి త్రికరణ శుద్ధిగా చెయ్యగలిగితే, నయ్యితి 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 అంటూ జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు చిట్ట చివర ఏ లక్ష్యాన్ని చేరుతాడో శరణాగతి మార్గంలో కూడా అదే ప్రయోజనానికి వెంటనే వెళ్ళిపోతాడు. సజ్జఫలితం ఉత్తర క్షణం వెళ్ళిపోతాడంతే. అంత గొప్పది శరణాగతి. ఎందుచేత అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా పసిగట్టవలసి ఉంటుంది. నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు, మత్తగజం మీద నిలబడి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. పక్కన ఓ బంటు కనబడ్డాడు. వాణ్ణి అన్నాడు యుద్ధం చేస్తూ, ఇవాళ రాత్రి 9 గంటలకు ఒకసారి నువ్వు నా శిబిరంలో కలు అన్నాడు. ఆ సైనికుడు అన్నాడు, నేను సామాన్యమైన సైనికుణ్ణి, రాత్రి సైనాధిపతులు వస్తారు, మండలాధికారులు వస్తారు, ప్రజల్ని అక్కడ రాజ్యం పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు వస్తారు, మీ దగ్గర విషయాలు కనుక్కోవడానికి నిర్ణయానికి మంత్రులు వస్తారు, 9 గంటలకి నేను మిమ్మల్ని ఎలా కలవగలను, వాళ్ళందరూ వెళ్ళాక రావాలప్పటికి తెల్లవారిపోవచ్చు, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు, ఎలా కలుస్తాను సామాన్య సిపాయిని అన్నాడు. ఇది నీ దగ్గర ఉంచుకో, రాజు ఉంగరం విసిరాడు. వాడు చూశాడు ఇలా ఉంగరం వంక, అది రాజముద్ర, తన రాజు ఉంగరం కాదు, శత్రురాజు ఉంగరం అది. హడిగిపోయాడు. అయ్యబాబో, ఇదేవిడు శత్రురాజు ఉంగరం ఇచ్చారు నాకు అని, మాట్లాడకు, అది పట్టుకుని పావు తొక్కు 9కి ఎవరిని అడక్కు నా దగ్గరికి వస్తానని, అలా దూరంగా తిరుగుతుండు చాలు, 9 అయ్యేటప్పటికి నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చేస్తారు. పావు తొక్కు 9 అయింది, శత్రురాజు ఉంగరం చేత్తో పట్టుకుని ఎవరిని అడగకుండా అలా దూరంగా చీకట్లో తిరుగుతున్నాడు. రాజుగారు అక్కడ పడుకున్నది, పహరా కాస్తున్న సైనికులు వచ్చి పట్టుకున్నారు, ఎందుకు తిరుగుతున్నారో నువ్వు ఇక్కడ అన్నాడు. ఆయన ఏం చెప్పొద్దన్నాడు రాజు, ఏమీ చెప్పలేదు. ఎందుకు తిరుగుతున్నాడు వీడు ఇక్కడ, వీడికి అవసరం లేదే రాజుగారి శిబిరం దగ్గరే. ఒళ్ళంతా విదిగారు, శత్రురాజు ఉంగరం దొరికింది. ఇప్పుడు ముందు ఎవరు వాడిని తీసుకెడతాడో వాడికి పదోన్నతి వస్తుంది. అందుకని గబగబా ముందు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. మహారాజా, శత్రురాజు ఉంగరం ఉంది వీడి దగ్గర, తీసుకొచ్చాం. మహారాజు అన్నాడు, నేను మాట్లాడతాను, మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు. అని ఒరే, నా ఉంగరం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు బయట, శత్రురాజు ఉంగరం ఉంది కాబట్టి 9 అయ్యేప్పటికీ నా దగ్గరికి వచ్చేసావు, చూసావా, అది శత్రురాజు ఉంగరం అని తెలిస్తే చాలు నీకు పనికొచ్చింది. ఇది నన్ను పాడు చేస్తోంది, ధర్మబద్ధము కావట్లేదు, అందుకని నేను పాడైపోతున్నానని నువ్వు గుర్తుపట్టగలిగితే చాలు. అమ్మవారికి ఆ మాట త్రికరణ శుద్ధిగా చెప్తే చాలు, అమ్మవారు జోక్యం చేసుకుని తన దగ్గరికి తీసుకెళ్తుంది, రక్షించేస్తుంది. కానీ నోటితో ఉత్తినే వెళ్ళి నేను ఆయన చెప్పమన్నాడమ్మా అందుకు చెప్తున్నాను అని చెప్తే కాదు, త్రికరణ శుద్ధిగా నేను ధార్మికంగా బ్రతకలేకపోతున్నాను, సాధన చేయలేకపోతున్నాను, కనీసం ఒక్కొక్కటి ఒక్కొక్కటైనా విడిచిపెట్టలేకపోతున్నాను, చిన్న చిన్నవి కూడా విడిచిపెట్టలేకపోతున్నాను. ఎప్పుడూ ప్రలోభాలే లేదు, పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటే తప్ప నా జీవితం చక్కబడదు అని నువ్వు భగవంతుడికి చెప్తే దాన్ని శరణాగతి అంటారు. అందుకే కలియుగంలో భగవంతుడు 2 ప్రధాన సాధనములు ఇచ్చాడు కలి నుండి తప్పుకోవడానికి. 1, సంస్కారవంతమైన పుణ్యమునందు అనురక్తమైనటువంటి మనస్సుని సాధన చేత ఏర్పాటు చేసుకోవడం. 2, అలా లేనప్పుడు శరణాగతి చెయ్యడం. శరణాగతి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు వచ్చేసేటట్టు చేస్తుంది. రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడికి ఇచ్చి లేఖ పంపించింది. లేఖ పంపించి
ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశ మర్యాద యవ్వని పాదాంబుజతో యమందుములు గన్వంచింతురో అట్టి నీ అనుకంపన్ విలసింపనీ నివృతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణములు విడచదన్ని కంబు ప్రాణేశ్వర. శ్రీయుతమూర్తి, ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదాంబుజ ధ్యాయనైన నన్ను వడిదా కొనిపోయదనంచునున్నవాడు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అని ఆ తల్లి, నువ్వు వెంటనే వచ్చి నన్ను రక్షించాలంది. చదివాడంతే లేఖ, శరణాగతి, ఇదిగో వస్తున్నానన్నాడు. వెనక్కి వెళ్ళి అన్నయ్యకి కూడా చెప్పలేదు, రథం ఎక్కేశాడు. బొచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకుని ప్రము సురచిరలీలం తెచ్చద బాలన్ వేల్మిడి వచ్చద అడ్డంబురిపులు వచ్చిన బోరన్ అన్నాడు. గబగబా బయలుదేరి వచ్చేశాడంతే. శరణాగతి ఉత్తర క్షణం ప్రయోజనాన్ని ఇచ్చేస్తుంది. ఒకటి, సాధనన్నా చెయ్యాలి. అంటే సాధన ఎందు ఒడుదుడుకులు ఉంటాయి, మనసు వెంటనే మాట వినదు, అది వింటలేదని దానితో ఘర్షణ పడకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటైనా దుర్గుణములు విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యాలి. అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ విషయం భగవంతుడికి చెప్పాలి, అది శరణాగతి. ఇప్పుడు సంసాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసుని సంస్కారవంతం చేసుకోవడం. మీకు నేను ఇందాక చెప్పా పునర్జన్మ దాని మీదే ఆధారపడుతుంది అని. అదే ఓ రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో మహాత్ములైనటువంటి గురువుల గురించో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఉత్తర జన్మలో మళ్ళీ గొప్ప విద్వాంసుడై పుడతాడు. తండ్రి దగ్గర చక్కగా అభ్యాసం చేసి అనుష్ఠానం చేసి పరమేశ్వరుడు యందు చేరుతాడు. మంచి జన్మ రావాలంటే మనసు సంస్కారవంతము కావాలి. సంస్కారము మనసుకి కలగాలంటే ఐదు ఇంద్రియముల గుండా లోపలికి మీరేం తీసుకుంటున్నారన్న దాన్ని బట్టి మనసు సంస్కారం పొందుతుంది. నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని. నేను ఒక మొక్క వేశాననుకోండి, ఆ మొక్క బ్రతకాలి అంటే అబ్బా దొరక్క దొరక్క దొరికిందండి మొక్క, నాకు దాని మీద ఎంత ప్రేమో అని తీసుకొచ్చి మా పడగదిలో పెట్టాను అనుకోండి, దానికి వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది, రెండోరో చచ్చిపోతుంది అది. దాని మీద నాకు ప్రేమ ఉండే అది వర్ధిల్లాలంటే దానికి నీళ్లు పొయ్యాలి, సూర్యరశ్మి తగలాలి, మేకలు తినేయకూడదు, చీడ పట్టకూడదు, పురుగులు పట్టకూడదు, కాపాడుకోవాలా వద్దా, అప్పుడైనా అది పెద్ద చెట్టు అవుతుంది. అలాగే అసలు మనస్సు సంస్కారవంతము కావాలనుకోండి, మనస్సులోకి మనసుని ప్రభావితం చేసేవి ఏవి విడుతున్నాయి అన్నది ప్రధానం. ఇది సాధన. నీకు ఇచ్చిన జ్ఞానేంద్రియములు ఐదింటి గుండా లోపలికి వెడుతూ ఉంటాయి విషయములు, అవి ప్రభావితం చేస్తాయి మనసుని. నేను కంటితో ఏది చూస్తున్నానో మనసు దాన్ని పట్టుకుంటుంది. అందుకే ధ్యానంలో దీపం వంక చూడండి అంటారు. దేన్ని పట్టుకోవడమైనా కష్టమేమో కానీ దీపం వంక అలా చూశాననుకోండి, ఒక్క క్షణం దీపశిఖ ఇలా వెలుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకున్నాను అనుకోండి, కళ్ళ ముందు కదులుతూ దీపశిఖ కనపడుతుంది. నేను ఏది చూస్తున్నానో అది నా మనసుని ప్రభావితం చేస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను. ఒక వ్యక్తి తీవ్రమైన వేగంతో కారులో వెళ్ళిపోతున్నాడు, ఒక కుక్క పిల్ల పరిగెట్టింది. ఆ కుక్క పిల్ల అలా పరిగెత్తింది, నేను వెనక్కున్నాను, కుక్క పిల్ల కారు కింద పడిపోయిందేమో. ఒక్క క్షణంలో నేను నిత్తుటి ముద్ద చూస్తానేమో. ఇప్పుడు నా మనసు స్వస్థతగా ప్రశాంతంగా ఉంటుందా? ఏదో ఒకటి కనపడే వరకు ఉద్విగ్నతకి లోనైపోతుంది, అబ్బా ఏమవుతుందో అంత వేగంగా వెళ్ళిపోయాడు అని. అలా వెళ్ళిపోయిన తర్వాత కుక్క పిల్ల అలా భయంతో ఉండిపోయి కారు చక్రాల అలా వెళ్ళిపోయి అది బతికిపోయి కుయ్ 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 అందనుకోండి, అమ్మ బతికిందిరా బాబు, ఇది ఇది చచ్చిపోవడం చూస్తే నిజంగా ఇవాళ నా మనసు వికలమైపోయి ఉండేది అనుకుని ఈ దిక్కుమాలిన కుక్కపిల్ల ఇలాగే తిరుగుతుందో ఏమిటో అని గబుక్కుని పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పెట్టేసి మీరు వెళ్ళిపోతారా వెళ్ళిపోరా, అయినా మీ మనసు మీద అది ఒక 10 నిమిషాలు ప్రభావం చూపిస్తుంది, అది ఏమైనా అయిపోయి ఉండుంటే అని. ఒక విషయాన్ని మీరు చూస్తే మీ మనసు తీవ్రంగా కదిలింది, నిరంతరం మనసుని పాడు చేసేవి చూస్తుంటే మనసు సాత్వికంగా ఎందుకు ఉంటుంది? ఉంటుందా? ఉండమంటే సంస్కారం ఏర్పడమంటే ఏర్పడుతుందా? ఒక్కనాటికి రాదు. అలాగే చెవులు, అందుకే వేదం
ఇప్పుడు ఏం చెప్తుండంటే, ఈ ఐదు జ్ఞానేంద్రియములు భగవత్పరములగుగాక అని అడుగుతుంది. చెవి వెంట అస్తమానం వినకూడనివే, అన్నీ విన్న తర్వాత మనసు దేని గురించి ఆలోచిస్తుంది, అవే ఆలోచిస్తుంది. వాసన ఏది రెచ్చగొడుతుందో, ఏది రజోగుణాన్ని కల్పిస్తుందో అవే వాసన చూస్తున్నాడు. మనస్సు తీవ్రంగా కదలకుండా ఎలా నిలబడుతుంది? తినకూడనివి తింటున్నాడు, మనస్సు వ్యగ్రతతో ఉండకుండా ఎలా ఉంటుంది? ముట్టుకోకూడనివి ముట్టుకుంటున్నాడు, మనస్సు వ్యగ్రత పొందకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనసు సంస్కారవంతం కావాలి అని చెప్తున్నాయా, చాలా మంచిగా ఉండండి అని చెప్పి, కంటి నుంచి లోపలికి వెళ్ళకూడనివి, చెవి నుండి లోపలికి వెళ్ళకూడనివి, అన్నీ లోపలికి పంపిస్తున్నావు, మనసు ప్రశాంతంగా ఉండు అంటే ఉంటుందా నాకు చెప్పండి. మీకు నేను ఒక కుక్కపిల్ల ఉదాహరణ చూపించా, కుక్కపిల్లకే అంత కదిలిపోతే ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుంది మనిషి మనసు మీద. సంస్కారవంతము కానటువంటి మనసు నుండి పుణ్యకర్మ రాదు. అసలు పుణ్యకర్మ చేశాడు అంటే దానికి వెనక ఒక అంకురం ఉంది, అంకురానికి ముందు విత్తనం ఉంది. బీజస్యాం తరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అసలు విత్తనం ఉంటే కదా అంకురం రావడం, అంకురం వస్తే కదా చెట్టు అవ్వడం, అసలు సంస్కారం ఉంటే కదా మంచి ఆలోచన రావడం. సంస్కారం మనసులో లేదనుకోండి, అది పైశాచిక ఆనందాన్ని పొందడం మొదలు పెడుతుంది. ఎవడో బాధపడుతుంటే వీడు సంతోషిస్తూ ఉంటాడు. మంచి పని చేద్దాం, మంచి పని చేద్దాం, ఎవరికన్నా ఉపయోగపడదాం, ఎవరైనా సంతోషపడితే మనం చూద్దాం అన్న ఆనందం ఒకటి మనసులోంచి ఉద్భుతము కావాలి అంటే ఏది ముందు లోపలికి వెళ్ళాలి? మంచి విషయాలు లోపలికి వెళ్ళాలి. మంచి విషయాలు లోపలికి వెళ్ళాయనుకోండి మంచి సంస్కారం ఏర్పడుతుంది. మహాత్మాగాంధీ గారు రైలు పెట్టె చివర నిలబడ్డారు, రైలు వెళ్ళిపోతుంది, అకస్మాత్తుగా ఈ చెప్పు జారిపోయింది ఒక ఆల్ది, వెంటనే రెండో చెప్పు వదిలేశారు. పక్కనున్నవాడు అన్నాడు, అదేంటి రెండో చెప్పు వదిలేశారు ఎందుకన్నాడు. ఆయన అన్నారు, ఒక చెప్పు ఉంటే నాకెందుకు ఉపయోగపడుతుంది, రెండు వదిలేస్తే దొరికిన వాడికి ఉపయోగపడతాయి, అందుకే వదిలేశాను. అంత ఉత్తరక్షణ నిర్ణయం ఎలా చేశారు అంటే మనసు సంస్కార భూయిష్టం. అందుకే చిట్ట చివర తుపాకీ పెట్టి గుండు కాలిస్తే హే రామ్ హే రామ్ హే రామ్ అన్నారంటే ఎలా వస్తుంది ఆ మాట? ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి విష్ణు సహస్రం చెప్పారు. దశరథ మహారాజు గారికి రాముడి మీద పుత్రవ్యామోహం ఉంది కాబట్టి రామా అన్నాడు. సామాన్యుడు గాంధీ గారు హే రామ్ అంటూ వెళ్ళిపోయారంటే ఎంత సంస్కారవంతమైన పుణ్యపురుషుడై ఉండాలి. అటువంటి వారు మనకి జాతిపిత కావడం మనం ఎంత గర్వించదగ్గ విషయం. కాబట్టి సంస్కారం అన్నది మనసుని పట్టుకోవాలి అంటే నువ్వు ఏమిచ్చి పెంచుతున్నావు, దీన్ని ఎలా పెంచుతున్నావో, మనసుని కూడా లోపల ఏమిచ్చి సంస్కారవంతం చేస్తున్నావు. మీ ఇంటికి వస్తే రామాయణం 6 కాండలు కనపడతాయా, భాగవతం 12 స్కంధాలు ఉంటాయా, భారతం 18 పర్వాలు ఉంటాయా? నువ్వు చదవకపోతే పోను పువ్వేసి నమస్కారం పెడతావా? ఇలా చుట్టూ కళ్ళు తిప్పితే భగవన్మూర్తులు కనపడతాయా? మీ ఇంట్లో మాట్లాడుకునే మాటలు భగవత్ సంబంధమైనవి పెద్దవాళ్ళ గురించి ఉంటాయా? నువ్వు ఎప్పుడైనా మంచి విషయాలు చదువుతూ ఉంటావా? అవి చదువుతూ ఉంటే సంస్కారవంతమైన మనసు ఏర్పడుతుంది. నేను కూడా పుణ్యకర్మ చెయ్యాలి. పుణ్యకర్మ అంటే ఒకరికి సేవ చెయ్యాలన్న సంతోషం. నిన్ననే చాతుర్మాస్యం పూర్తి చేసి చెన్నై వచ్చినటువంటి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు సేవ 2 అక్షరాలు చిన్నది కావచ్చు, చేయడానికి పెద్ద మనస్సు ఉండాలన్నారు. ఎందుకని? మీరు చూడండి, లోకంలో నేను వీరికి సేవ చేశానంటాడు, నిజంగా చెయ్యాలని కాదు. ఎందుకో తెలుసా? లోపల ఒక అహంకారం ఒకటి తృప్తి పొందుతూ ఉంటుంది, అది ఉండకూడదు, అది దాటగలగాలి. ఎందుకని? ఆయనకి లేదు నాకుంది, నేను ఇస్తున్నాను ఆయనకి అన్నాననుకోండి, ఇప్పుడు అందులో ఒక చిన్న గర్వం ఒకటి ఉంటుంది, వాడికి లేదు నాకుంది నేను ఇస్తున్నాను. ఇవ్వడం వరకు మంచిదే, కానీ నిన్ను నువ్వు గెలుచుకోవడం చిన్న ప్రతిబంధకం వచ్చింది. కాదు, నాకిచ్చిన వాడు ఉన్నాడు, వాడు నాకిచ్చాడు, ఓ లేనివాడిని చూపించాడు, నువ్వు తీసుకెళ్ళి అక్కడి అని ఇప్పించాడు, నాకు పుణ్యం ఇచ్చాడు, నా జీవుణ్ణి కాపాడాడు, వాడికో నమస్కారం. ఇప్పుడు ఆ లేనివాడిగా వచ్చిన వాడు ఈశ్వరుడు, నిజంగా వాడు లేనివాడు కాడు, ఈశ్వరుడు అలా వచ్చి నా దగ్గర పుచ్చుకున్నాడు, పుచ్చుకోవడానికి నాకు ఇచ్చాడు.
ఇప్పుడు నేను ఈశ్వరుడి చేతి ఉపకరణాన్ని. అందుకే ఈ దేశంలో దానం చేశారనుకోండి, దానం పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు. లోకంలో ఏమిటి, ఒకడికి అవసరం ఉంది, ఒకటి దగ్గర అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది, ఒకటికి బట్టలు లేవు, ఒకటి దగ్గర బోల్డ్ అని పంచల చాపలు ఉన్నాయి, ఓ పంచల చాప పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇప్పుడు పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చేయాలా, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేయాలా? పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి చేయడు, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి వాళ్ళకి దండం పెడతాడు. ఎందుకని, భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో చెప్తారు, విప్రాయ ప్రకటిత వరాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యమం పొందగాన్. బ్రహ్మప్రీతం అని పరమేశ్వరుడు సంతోషించుగాక. ఆయన రూపంలో వచ్చినవాడు ఈశ్వరుడు, ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చింది ఆయనే. లేకపోతే నేనెక్కడి నుంచి ఇస్తాను, ఇవ్వగలిగానంటే ఆయన అనుగ్రహం. కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెప్పారని పైకి కనపడుతుంది, ఒక విషయం మీద మాట్లాడడానికి కావలసినటువంటి సమాచారం అంతా మెదడులో ఉన్నదాన్ని ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టుగా చేసి ఆ మాట్లాడేటప్పుడు తీసినటువంటి ఊపిరిని వాక్కుగా మారుస్తున్నప్పుడు డొక్క నిప్పెట్టి టక్కని పట్టుకుందనుకోండి, ఏం మాట్లాడతాను? అలా పట్టుకోకుండా 2 గంటల పాటు విషయాన్ని ఒక క్రమంలో వాక్యాలుగా మార్చగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చి మాట్లాడిస్తున్నవాడు ఒకడు లోపలున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు. ఈ మైక ఉపన్యాసం మాట్లాడుతున్నది, నేను మాట్లాడింది ఇది మాట్లాడుతోంది. ఇది నా ముందు ఎలా ఉంటుందో వాడి ముందు నేను అలా ఉన్నాను. అది పోతన గారు. అందుకే పలికిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా. నేనా పలుకుతున్నది, రామచంద్రమూర్తి నా చేత పలికిస్తున్నారన్నారు మహానుభావుడు. ఇది సనాతన ధర్మంలో సేవ. మీరందుకే ఎప్పుడైనా ఒక విషయం గమనించండి, సేవ అన్నది మొదట ఎవరి దగ్గర ప్రారంభమవుతుందంటే భగవంతుడి దగ్గరే ప్రారంభమవుతుంది. ఆయన చెయ్యనిది మనం చేసేది ఉండదు. సేవ ఎక్కడ మొదలు? భగవంతుడి దగ్గరే మొదలు. మీరు భాగవతం చదవండి, భాగవతంలో కృష్ణలీలలు అని ఉంటాయి. కృష్ణలీలలన్నీ ఏమిటి? కృష్ణలీలలన్నీ సేవయే. ఆయన కాడ్యుడి పడగల మీదకెక్కి తాండవం చేశాడు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం చేస్తే మనం అందులో ఇప్పటికీ చెప్పట్లేదు, శ్రీవేంకటాద్రి శిఖరే శరసశ్రుతీనాం అంటూ, స్వామి నువ్వు ఆ కాళ్యుడి పడగల మీద పాదాలు పెట్టావు, వెంకటాచల పర్వతాల మీద వెంకటాచలం శిఖరం మీద పాదాలు పెట్టావు అంటాం. ఆయన పావు మీద ఎక్కి నాట్యం చేయడం ఏమిటండి? లోకంలో ఎవడైనా చేస్తాడా పావు పడగల మీద, 101 పడగల మీద ఎక్కి నాట్యం చేయడం ఏమిటి? అది కూడా మామూలుగానా? ఏదో భయపడుతూ పడగల మీద కాళ్ళు పెట్టలేదు. వెస దామోదర పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపమచూపబాపణభృచ్చటామండలం వసహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోనితం వెసగన్ దంష్టలు నుగ్గుగాగ గరళ వహ్నిజ్వాలికల్ వెల్వడన్ యమునా వీచి మృదంగ వజ్జములు మ్రోయం తీరగోపౌ ఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజక్షు నిర్మర్దనక్షము హృద్యద్భుత భీమమై పరగ దివ్య శ్రేణి చూచన్ దివిన్ అన్నారు. 101 పడగలు ఎక్కి తొక్కుతూదని తోక పట్టుకుంటే ఒక పడగ కిందకెడితే ఇంకో పడగ మీదకెక్కాడు. మణులు బయటికి వచ్చేసాయి, ముఖాలు బద్దలైపోయి నెత్తురు కారిపోయింది. ఎట్టి తపంబు చేసెనుకో, ఎట్టి సుకర్మములు ఆచరించెనో, ఈ అహి పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్ములకునైన చూడకరాని ఈ మహనీయ పాదముల్. స్వామి మహాత్ములు చూడలేదు ఆ పాదాల్ని. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్ నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోడు చకుండు కల్గునే అంటాడు అక్రూరుడు. కాలి గోటి కాంతి దొరకదొరాయింది, ఆయన్ని చూడగలిగావు. కాళీయుడా నువ్వు ఎంత అదృష్టవంతుడివి, 101 పడగల మీద నాట్యం చేశాడు. ఎవరికోసం? ఆయనకి సరదా పుట్టి నాట్యం చేయలేదు. కాళీయుడు కాళింది మడుగులో ఉన్న కారణం చేత ఆ నీళ్లు తాగితే ఆవులు దూడలు చచ్చిపోతున్నాయి. తెలియక తాగిన గోపాలబాలురు మరణించారు, వాళ్ళని బ్రతికించాడు. కాళీయుడు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి అంటే పడగల మీద తాండవం చేశాడు పరమ సంతోషంగా, పరమ ఆనందంగా నవ్వుతూ. ఎవరి కోసమని? ఆయన కోసం కాదు,
గోపాలమాలుల కోసం, నోరు లేని ఆవుల కోసం, నోరు లేని దూడల కోసం ఆయన కాళీయమర్దనం చేశాడే. అంటే సేవ చెయ్యడం అనేటటువంటి దాంట్లో నీకు పారవస్యం కలగాలి, పరమ సంతోషం కలగాలి. అబ్బా ఇంకింతకన్నా ఏం కావాలండి.